గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇన్ టుడేస్ క్లాస్ లెటర్స్ డిస్కస్ అబౌట్ ది ఫ్యామిలీ రూటేసీ రూటేసి కుటుంబం యొక్క లక్షణాలని అంటే శాఖీయ లక్షణాలు పుష్ప లక్షణాలు ఏంటి అనేటువంటివి మనం ఈరోజు తరగతిలో తెలుసుకుందాం ఈ కుటుంబాన్ని సిట్రస్ కుటుంబము సిట్రస్ ఫ్యామిలీ అని కూడా దీన్ని పిలుస్తారు దీని వర్గీకరణ స్థానము తరగతి ద్విదళ బీజాలు ఉపతరగతి పాలీ పెట్టాలి శ్రేణి డిస్కీ ఫ్లోరే ఆర్డర్ జిరానియేలిస్ అంటే క్రమము జిరానియెలిస్ కుటుంబము రూటేసి క్లాస్ డైకాటు లేడనే సబ్ క్లాస్ పాలీ పెట్టాలి సిరీస్ డిసి ఫ్లోరే ఆర్డర్ జిరానియేలిస్ అండ్ ఫ్యామిలీ రూటేసి అండ్ దిస్ ఫ్యామిలీ కంప్రైజెస్ నియర్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ జనరా అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్పీషిస్ విచ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ మోస్ట్లీ ఇన్ ట్రాపికల్ రీజన్స్ సమశీతోష్ణ మండలాల్లో ఎక్కువ ఎక్కువగా విస్తరించి ఉండేటువంటి ఈ కుటుంబంలో సుమారుగా నూట యాభై ప్రజాతులు పదహైదు వందల జాతులు ఉన్నాయి దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియాల్లో ఎక్కువగా ఈ కుటుంబపు మొక్కలు అగుపిస్తూ ఉంటాయి సో దే ఆర్ మోస్ట్ విజిబుల్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా ఇన్ ఇండియా ది విల్ గ్రో ఇన్ ట్రాపికల్ హిమాలయన్ రీజన్ అండ్ వెస్ట్రన్ పెనిన్సులార్ ఇండియా అంటే పశ్చిమ ద్వీపకల్ప భారతంలోను మరియు హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ ఇవి బాగా మన దేశంలో పెరుగుతూ ఉన్నాయి సాధారణంగా సిట్రస్ గ్రో వెల్ ఇన్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ దే కెన్ ఈవెన్ గ్రో ఇన్ డెజర్ట్స్ దట్ ఈజ్ యారిజోనా డ్రాట్ టాలరెంట్ సిమిలర్ నీడ్స్ టు క్యాక్టస్ సమ్ సమ్ వాట్ కోల్డ్ టాలరెంట్ కెన్ విత్ స్టాండ్ సమ్ ఫ్రీజింగ్ ఏరియాస్ అంటే ఇవి మామూలుగా సమశీతోష్ణ మండలాల్లోనే కాకుండా పొడి వాతావరణం ఉండి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేటువంటి యారిజోనా లాంటి ప్రాంతాలలోనూ అంటే డ్రాట్ టాలరెంట్ అంటే ఎడారి లక్షణాలు తట్టుకుని నిలబడేటువంటి లక్షణాలను కూడాను కొన్ని మొక్కలు కలిగి ఉంటాయి అంతేకాకుండా హెచ్చు శీతల ప్రాంతాల్లో కూడాను ఇవి ఉంటాయి వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే శాఖీయ లక్షణాలు ది ప్లాంట్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆర్ మోస్ట్లీ షబ్స్ ఆర్ స్మాల్ ట్రీస్ కల్టివేటెడ్ ఫర్ దేర్ ఫ్రూట్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ సి విటమిన్ సాధారణంగా ఈ కుటుంబంలో ఉండేటువంటి మొక్కలన్నీ కూడాను పొదలు కానీ పొదలుగా కానీ లేదా చిన్న వృక్షాలుగా కానీ పెరుగుతాయి మరియు వాటి ఫలాల కోసం వీటిని సాగుబడి చేస్తారు వాటి ఫలాలలో సి విటమిన్ అధికంగా ఉంటుంది నిమ్మ నారింజ బత్తాయ కమల ఇవన్నీ అంటాం కదా ఇవన్నీ కూడాను ఈ రూటేసీ కుటుంబానికి చెందినటువంటివే అదే ఈగల్ అంటే మారేడు అండ్ ఫెరోనియా ఆర్ లార్జ్ సైజ్డ్ ట్రీస్ అంటే మారేడు చెట్టు వెలగ చెట్టు చాలా పెద్దవన్నమాట అన్నమాట రూటా గ్రావియలెన్స్ ఈజ్ ఏ స్ట్రాంగ్ సెంటెడ్ ఆర్నమెంటల్ హెర్బ్ ఈ రూటా గ్రావియలెన్స్ అనేటువంటిది బాగా పరిమళభరితమైన సుగంధ సువాసన ఇచ్చేటువంటి పుష్పాలు కలిగినటువంటి చిన్న గుల్మము ద లీవ్స్ అండ్ బార్క్ ఆఫ్ ది ట్రీస్ ఆర్ ఆఫన్ ఫ్రాగ్నెంట్ డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ ఆయిల్ గ్లాండ్స్ ద ప్లాంట్స్ ఆర్ ఉడి బ్రాంచ్డ్ అనార్మ్డ్ ఆర్ ఆర్మ్డ్ విత్ స్పైన్స్ సాధారణంగా పత్రాలన్నీ కూడాను మరియు బెరడు కూడాను మొక్క బెరడు కూడాను ఈ ఆయిల్ గ్లాండ్స్ ఉండడం చేత అంటే లయజాత కుహరాలు ఆవిరి నూనెలు ఉండడం చేత సుగంధాన్ని ఇస్తూ ఉంటాయి అంటే మంచి సువాసన ఇస్తూ ఉంటాయి ఇక మొక్క యొక్క బాహ్యమంతా కూడా బాహ్య స్వరూపమంతా కూడాను గట్టిగా దృఢంగా ఉండి శాఖాయుతంగా ఉండి కంటకయుతంగా కానీ లేదా కంటకరహితంగా కానీ ఉంటుంది ఇక పత్రాలు పిన్నెట్లీ కాంపౌండ్ పిన్నెట్లీ కాంపౌండ్ అంటే సంయుక్త పత్రాలు పిచ్చాకార సంయుక్త పత్రాలు ద్వి సంయుక్త పత్రంగా కానీ అంటే రూటాలోను రూటాలో మాదిరిగా ద్విసంయుక్త పత్రంగా ఉంటాయి ఏకాంతరంగా ఉంటాయి బట్ రేర్లీ ఆపోజిట్ యాజ్ ఇన్ ఇవోడియా అండ్ టొడాలియా పత్రాలు దర్ పిన్నెట్లే కాంపౌండ్ పిచ్చాకార సంయుక్త పత్రాలు బైపిన్నేట్ ద్వి సంయుక్త పత్రాలు రూటాలో మాదిరిగా లేదా కొన్నిసార్లు ఏకాంతరంగానైనా ఉండవచ్చు సాధారణంగా యువోడియాలో మాదిరిగా అరుదుగా అభిముఖంగా ఉంటాయి ఇవోడియా మరియు టొడాలియాలో మాదిరిగా అభిముఖంగానైనా ఉంటాయి ఈ పిచ్చాకార సంయుక్త పత్రాలంటే ఏమిటి బైపిన్నెట్ లేదా ద్వి సంయుక్త పత్రం అంటే ఏమిటి ఏకాంతరం అంటే ఏమి లేదా అభిముఖం అంటే ఏమి వీటన్నిటినీ కూడాను పత్ర విన్యాసం అంటారు పత్రాల యొక్క నిర్మాణం అంటారు పత్రాల రకాలు సరళ పత్రమా సంయుక్త పత్రమా ఇవన్నీ మనకు ఒక కుటుంబంలోని లక్షణాలు బాగా అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఆ మొక్కల యొక్క బాహ్య స్వరూప శాస్త్రం కూడా మనం బాగా చదువుకుని ఉండాలి చాలాసార్లు చెప్పి ఉన్నాను కూడా మీకు వేరు వ్యవస్థ ఎన్ని రకాలుగా ఉంది ప్రకాండ వ్యవస్థ ఎన్ని రకాలుగా ఉంటుంది పత్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయి పత్ర విన్యాసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అండన్యాసం ఎలా ఉంటుంది పుష్ప విన్యాసం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము నేర్చుకొని ఉండాలి ఒక తరగతిలో తర్వాత తరగతిలో అది కూడా చెప్తాను ఇక ఇన్ ఈగల్ ద లీవ్స్ ఆర్ ట్రైఫోలియేట్ అంటే మారేడిలో త్రిదళ సంయుక్త పత్రాలుగా ఉంటాయి ట్రైఫోలియేట్ లీఫ్ అంటారు త్రిదళ సంయుక్త పత్రాలు ఇన్ సిట్రస్ ఇట్ ఈజ్ యూనిఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ ఏక సంయుక్త పత్రము దేంట్లో నిమ్మలో చిన్న ఒక నిమ్మ ఆకు గమనిస్తే మీకు ఆ పీటియోల్కి అంటే పత్ర పై పైభాగంలో చిన్న అతుకు మాదిరిగా ఉంటుంది ద వింగ్డ్ పీటీఓల్ రెక్కల మాదిరిగా ఉండేటువంటి పత్ర వృంతము జాయింట్ టు ఏ సింగిల్ లీఫ్లెట్ అండ్ అదర్ లీఫ్లెట్స్ ఆర్ సప్రెస్డ్ అట్ ది జాయింట్ ఇక్కడ మూడు పత్రాలు ఉంటే రెండు పత్రాలు కూడాను కుచించుకొని పోయి రెక్కలుగా మారి ఉంటే ఒకటి మాత్రమే పత్రం పొడవుగా ఉంటుంది అందుచేత దీన్ని ఏకదళ సంయుక్త పత్రము అంటారు స్టిప్యూల్స్ ఆర్ అబ్సెంట్ అండ్ ది లీవ్స్ ఆర్ గ్లాండ్ డాటెడ్ సాధారణంగా పత్రపుచ్చాలు ఉండవు మరియు పత్రాలన్నీ కూడాను గ్రంథిభరితంగా ఉంటాయి ద ఫస్ట్ వన్ ఆర్ టూ లీవ్స్ ఆర్ ఆఫ్ ది యాక్జలరీ బర్డ్స్ ఆర్ మోడిఫైడ్ ఇన్ స్పైన్స్ అంటే మొగ్గలు అంటే గ్రీవపు మొగ్గలలో మొదటి పత్రాలు కానీ లేదా మొదటి ఒకటి కానీ లేదా రెండు పత్రాలు కంటకాలుగా రూపాంతరం చెంది ఉంటాయి కంటకాలుగా రూపాంతరం చెంది ఉంటాయి ఇక ఇందులో మనకు ముఖ్యమైనటువంటి మొక్కలు ఏమేమి మ్యాండారిన్ ఆరెంజ్ అండి సిట్రస్ రెటిక్యులేటా పుమెల్లో ఆర్ పొమేలో సిట్రస్ గ్రాండిస్ సిట్రాన్ సిట్రస్ మెడికా కీఆర్ మెక్సికన్ లైమ్ సిట్రస్ ఆరెండ్షిఫోలియం బత్తాయి కుంక్వాట్ సిట్రస్ జపోనికా షిన్షియన్ పెప్పర్ జంతో జైలం సిములోన్స్ ప్రిక్లియాష్ జాంతో జైలం అమెరికానం గ్రేప్ ఫ్రూట్ లెమన్ లైమ్ ట్యాంగేలు ఆరెంజ్ ట్యాంజరైన్ ఇవన్నీ కూడాను ఇవన్నీ అంటే నిమ్మ నారింజ బత్తాయ వెలగ అదేవిధంగా ఇది ఇది మారేడు కరివేపాకు మనం కర్రీ లీఫ్ అంటాం కదా మురయ కోయినిగి ఇవన్నీ కూడాను ఇదే కుటుంబానికి చెందినటువంటివి ఇక ఈ కుటుంబంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమి మొట్టమొదటిగా మనము మనకు ముళ్ళు కనిపిస్తాయి సిట్రస్ ట్రీస్ ఆర్ థార్నీ ఆస్ట్రియేలియన్ సిట్రస్ హ్యావ్ స్మాలర్ లీవ్స్ అండ్ మోర్ బ్రిస్లీ థార్న్స్ వీటిలో సాధారణంగా రక్షణకు ఉపయోగపడేటువంటి ముళ్ళు ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నది నిమ్మలో కనిపించేటువంటి ముళ్ళు ఓకే ఇక్కడ కనిపిస్తున్నాయా ముళ్ళు ఉన్నాయి చూడండి ముళ్ళు సో ఇక్కడ కూడా చిన్న చిన్న కంటకాలన్నీ కూడాను ఉంటాయి ఇంకా వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్ ట్యాప్ రూట్ అంటే తల్లివేరు వ్యవస్థ ఏమంటాము తల్లివేరు వ్యవస్థ తల్లివేరు వ్యవస్థ చూడండి తల్లివేరు వ్యవస్థలో కూడాను తల్లివేరు వ్యవస్థ బ్రాంచ్డ్ శాఖాయుతంగా ఉంటుంది మరియు బహువార్షికంగా పెరెనియల్ అంతర్భాగంలో అలాగే పెరుగుతూనే ఉంటుంది చాలా బహుకాలికము అని అంటాం దాన్ని ఓకే ఇక కాండము కాండము కాండం ఎలా ఉంది ఇక్కడ ఎరెక్ట్ పొడవుగా నిలువుగా ఉంది కాబట్టి ఎరెక్ట్ అంటాం ఉడి గట్టిగా ఉంటుంది బ్రాంచ్డ్ శాఖాయుతము ఇలా శాఖాయుతంగా ఉంటుంది యూజువలీ అరోమ్యాటిక్ విత్ స్పైన్స్ యూజువలీ అరోమేటిక్ విత్ స్పైన్స్ అంటే సుగంధభరితంగా ఉండి ముళ్ళను కలిగి ఉంటుంది ఇక్కడ చూడండి ముళ్ళు ఉన్నాయి ద స్టెమ్ ఆర్ ది ది బాడీ ఈజ్ ఆర్మ్డ్ విత్ స్పైన్స్ ఆర్మ్డ్ విత్ స్పైన్స్ కంటకాలు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఇక పత్రము పత్రము లీవ్స్ ఆర్ ఎవర్ గ్రీన్ సతత హరితాలుగా ఉంటాయి పత్రాలు సతత హరితాలుగా ఉంటాయి యూజువలీ ఆల్టర్నేట్ సిట్రస్ జాతులలో ఏకాంతరంగా ఉంటాయి మాన్యువలీ ఆపోజిట్ ఫిల్లోడెండ్రాన్ స్పీషిస్ ఫెల్లోడెండ్రాన్ జాతులలో అభిముఖంగా ఉంటాయి అభిముఖంగా ఉండడం అంటే ఇలా ఉంటే ఇలా ఒక పత్రము ఇలా ఒకటి ఏకాంతరము అంటే ఆల్టర్నేట్ అంటే ఇక్కడ ఒకటి ఉంటే ఇట్లా ఒకటి ఉంటుంది ఇలా ఉంటాయి ఇలా ఉంటే ఇది ఇది ఇలా ఉంటే ఏకాంతరం ఇలా ఎదురెదురుగా ఉంటే దాన్ని బ అభిముఖము అని పిలుస్తాం దీస్ ఆర్ సింపుల్ యాజ్ ఇన్ స్కిమియా స్పీషీస్ ఆర్ కాంపౌండ్ పిన్నేట్లీ కాంపౌండ్ ఆర్ పామేట్లీ కాంపౌండ్ చూడండి ఇక్కడ స్కిమియా జాతుల్లో మాదిరిగా స్కిమియా జాతుల్లో మాదిరిగా సరళపత్రంగా ఉండవచ్చు లేదా సంయుక్త పత్రాలు ఉండవచ్చు అవి ఎట్లా మురయ అంటే కరివేపాకులో మాదిరిగా పత్రాలు ఇలా ఉంటాయి దీన్ని పిచ్చాకార సంయుక్త పత్రాలు అని పిలుస్తారు అలా కాకుండా మారేడులో అయితే ఇలా ఉండి ఇలా ఒక పత్రము ఇలా మూడు పత్రాలు ఉంటాయి దీన్ని హస్తాకార సంయుక్త పత్రము అంటాం పామెట్లీ కాంపౌండ్ లీఫ్ అంటాం దీన్ని దీన్ని పిన్నేట్లీ కాంపౌండ్ లీఫ్ అంటాం అర్థమైందా ఓకే సో ది లీవ్స్ మే బీ సింపుల్ లీవ్స్ మే బీ సింపుల్ ఆర్ ది మే బీ కాంపౌండ్ ఇఫ్ కాంపౌండ్ ది మే బీ పిన్నేట్లీ కాంపౌండ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ముర్రయ ఆర్ ది మే బీ పామిట్లీ కాంపౌండ్ యాజ్ ఇన్ ఈగల్ మార్మెలోస్ అంటే పత్రాలు సరళ పత్రాలుగా స్కిమియాలో మాదిరిగా సరళ పత్రాలుగా ఉండవచ్చు లేదా ముర్రయ లేదా సంయుక్త పత్రాలుగా ఉండవచ్చు సంయుక్త పత్రాలుగా ఉంటే కరివేపాకులో మాదిరిగా పిచ్చాకార సంయుక్త పత్రాలు ఉండవచ్చు లేదా మారేడులో మాదిరిగా హస్తాకార సంయుక్త పత్రాలు ఉండవచ్చును రేర్లీ యూనిఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ విత్ వింగ్డ్ పీటియోల్ ఇన్ సిట్రస్ అరుదుగా ఏకదళ సంయుక్త పత్రం ఉండవచ్చు రెక్కల వంటి పత్ర వృంతాన్ని కలిగినటువంటి ఏకదళ సంయుక్త పత్రం ఉండొచ్చు ఏదది ఇలా ఉండి ఇలా ఉంటుంది దేనికి నిమ్మలో ఇలా ఉంటుంది నిమ్మలో దీన్ని ఏకదళ సంయుక్త పత్రము యూనిఫోలియేట్ పామెట్లీ యూనిఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ యూనిఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఎగ్జాంపుల్ సిట్రస్ పీటియోలియేట్ పత్ర రుంత సహితము ఎక్స్టిపులేట్ పత్రపుచ్చాలు ఉండవు లీవ్స్ ఆర్ డాటెడ్ విత్ ఆయిల్ గ్లాండ్స్ పత్రాలు నూనె గ్రంథులను కలిగి ఉండడం చేత చుక్కలు చుక్కలుగా ఉండేటువంటి ఆయిల్ గ్లాండ్స్ కనిపిస్తాయి మనకు ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ ఇందులోన ఏకాంతరంగా ఉన్నాయి చూడండి ఏకాంతరంగా పత్రాలు ఉన్నాయి అర్థమైందా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఓకే అండ్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ మురయా కోయినిగి అంటే కరివేపాకులో దే ఆర్ ఆపోజిట్ ఆపోజిట్ లీవ్స్ ఆర్ ప్రజెంట్ ఓకే యు ఆర్ అబ్జర్వింగ్ హియర్ ఆర్ నాట్ రైట్ అండ్ దిస్ ఈజ్ సింపుల్ లీఫ్ దిస్ ఈజ్ సింపుల్ లీఫ్ సి సాధారణ పత్రము యువతల ఇట్ ఈజ్ గ్లాండ్ డాటెడ్ ఇలా ఇలా చుక్కలు చుక్కలు చుక్కలుగా ఉన్నాయి కదా దీన్ని గ్లాండ్ డాటెడ్ అని పిలుస్తారు రైట్స్ వింగ్డ్ ఇక్కడ చూడండి పత్రానికి పత్రానికి చూడు ఇలా ఉంటే దీన్ని వింగ్ అంటాం వింగ్ మాదిరిగా ఉండి రెక్కల మాదిరిగా ఉండేటువంటి పత్రంతో ఇది పత్రం దీన్ని ఏకదళ సంయుక్త పత్రము యూనిఫోలియేట్ లీఫ్ అంటారు ఏమంటారు యూనిఫోలియేట్ లీఫ్ ఇవి చూడండి ఇవన్నీ గ్లాండ్స్ పంక్చువేటెడ్ గ్లాండ్ పంక్టేట్ గ్లాండ్స్ అంటాం ఇలా ఉంటే చూడండి చూడండి ఇలా ఉన్నాయి చూడండి గ్లాండ్ ఇక్కడ ఉంది ఇది గ్లాండ్ గ్రంథి తైల గ్రంథి మనం మీరు నిమ్మ ఆకుని చేతిలో పట్టుకొని చూసినా కూడా మనకి ఇవి కనిపిస్తాయి ఓకే ఇన్ఫ్లారసెన్స్ అంటే ఇన్ఫ్లారసెన్స్ అంటే ఏమి పుష్ప విన్యాసము పుష్ప విన్యాసము పుష్ప విన్యాసం ఎలా ఉంటుందంట సైమోస్ యాక్సిలరీ ఆర్ టర్మినల్ సాలిటరీ ఓకే సైమోస్ యాక్జిలరీ అంటే నిశ్చిత పుష్ప విన్యాసము గ్రీవస్థంగా ఉంటుంది గ్రీవస్థంగా ఉండేటువంటి నిశ్చిత పుష్ప విన్యాసము లేదా టర్మినల్ సాలిటరీ ఇది గ్రీవస్థ నిశ్చిత పుష్ప విన్యాసము ఇది శిఖరస్థ ఏకాంత ఏకాంత పుష్ప విన్యాసం ఒకటే ఒంటరి పుష్పాలు ఉంటాయి ఏకాంతము అంటే ఉదాహరణ ట్రాఫేషియా ఉదాహరణ ట్రాఫేషియా స్మాల్ రిజీమ్ అట్లాంటియా స్మాల్ అంటే చిన్న అనిశ్చిత పుష్ప విన్యాసము సో దాన్ని దానికి అట్లాన్షియా ఇక పుష్పము ఈ బ్రాక్టియేట్ పుచ్చరహితము పుచ్చరహితము హెర్మాఫ్రోడైట్ ద్విలింగకము యాక్టనోమార్ఫిక్ సౌష్ఠవయుతము యుతము పెంటామీరస్ క్రీమ్ వైట్ ఆర్ పింక్ పుష్పాలు తెలుపుగా కానీ లేదా క్రీమ్ వర్ణంలో కానీ లేదా లేత వర్ణంలో కానీ ఉంటాయి అండకోశాదస్థితము హైపోగైనస్ ఓవరీ సుపీరియర్ నెక్టరిఫెరస్ డిస్కీస్ నెక్టరిఫెరస్ డిస్కీస్ ఆల్సో ప్రజెంట్ బిలో స్టేమెన్స్ అండ్ ఓవరీ అంటే కేసరాల దిగువన అండాశయము దిగువన మకరంద గ్రంథి ఉంటుంది ఇక్కడ చూడండి మేము మనకు అనిపిస్తుంది ఇక్కడ మకరంద గ్రంథి ఉంటుంది డిస్క్ అంటాం దీన్నే మనం డిస్క్ అని పిలుస్తాం ఇక్కడ ఇది డిస్క్ నెక్టరీ గ్లాండ్ మకరంద గ్రంథి ఉంటుంది క్యాలిక్స్ రక్షక పత్రాలు రక్షక పత్రాలన్నీ ఐదు రక్షక పత్రాలు ఐదు గ్యామోసెపలస్ అంటే అంటాము కలిసిపోయి ఉంటాయి చిన్న గిన్నెలాగా తయారై ఉంటాయి కోనేటంటే కలిసిపోయి ఉండడము దాన్నే సంయుక్త రక్షక పత్రాలని గ్యామో సెపలస్ అని పిలుస్తాం సెపల్స్ గ్లాండ్ డాటెడ్ రక్షక పత్రాలు కూడాను తైల గ్రంథులు ఉండేటువంటి సూచనలు అగుపిస్తూ ఉంటాయి గ్రీన్ అండ్ ఇన్ఫీరియర్ గ్రీన్ అండ్ ఇన్ఫీరియర్ దిగువ భాగంలో ఉండి ఆకుపచ్చని వర్ణంతో ఉంటాయి ఇక కరోలా అంటే ఆకర్షణ పత్రాలు ఆకర్షణ పత్రాలు ఐదు పెటల్స్ ఆర్ ఫైవ్ పెటల్స్ ఫైవ్ చూడండి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పెటల్స్ దే ఆర్ ఫ్రీ కలిసి లేవు ఏవి కూడా విడివిడి విడివిడిగా ఉన్నాయి సో పాలీపెటస్ పెటలస్ డిస్టింగ్ పెటల్స్ దే ఆర్ వెరీ డిస్టింక్ట్ పాలీపెటస్ ల్యాన్షియలేట్ పొడువుగా ఉంటాయి అంటే పల్చగా పొడవుగా ఉంటాయి వైట్ ఆర్ పింక్ తెలుగు తెల్లగా కానీ పింక్ వర్ణంలో కానీ ఉంటాయి సెంటెడ్ గ్రంథిభరితము సువాసనయుతము ఇన్ఫీరియర్ దిగువగా ఉంటాయి ఇంబ్రికేట్ ఇంబ్రికేట్ అంటే చిక్కైన పుష్ప రచన చిక్కైన పుష్పరచన పుష్పరచనలో కూడాను రకాలు ఉన్నాయి ఓకే మెలితెరి కవాటయుత పుష్పరచన ట్విస్టెడ్ ఇస్టివేషన్ వాల్వేట్ ఇస్టివేషన్ మెలి తిరిగిన పుష్పరచన ఇంబ్రికేట్ ఇస్టివేషన్ అసెండింగ్లీ ఇంబ్రికేట్ డిసెండింగ్లీ ఇంబ్రికేట్ క్వింకన్షియల్ ఇలా ఆరు రకాలైనటువంటి పుష్ప విన్యాసాలు ఈస్టివేషన్లు ఉన్నాయి ఓకే అంటే పుష్ప రచన అనమాట యాండ్రోషియం అంటే కేసరావళి ఇండెఫినెట్ అసంఖ్యాకమైన కేసరాలు ఉంటాయి స్టెమెనస్ అరేంజ్డ్ ఇన్ టూ ఓరల్స్ కేసరాలు సాధారణంగా పది అనుకోండి పది ఉంటే రెండు వలయాలలో వలయానికి ఐదు చొప్పున అమరి ఉంటాయి చూడండి ఉలయానికి రెండు వలయాలలో అమరి ఉంటాయి మరియు లోపలి వలయంలో ఉండేటువంటివి రక్షక పత్రాలకి అభిముఖంగా ఉంటే దాన్ని అప్ స్టెమనస్ అని అంటారు ఇక్కడ కొన్నింటిలో డిప్లోస్టెమనస్ అంటే ఆకర్షణ పత్రాలకు ఎదురుగా కూడా ఉంటాయి కాబట్టి దీన్ని డిప్లోస్టెమనస్ అని అంటాం అడల్ఫస్ కండిషన్ బహుబంధక స్థితి అంటే అసంఖ్యాకమైన కేసరాల యొక్క కేసర దండాలు నియమితమైనటువంటి వాటి కేసర దండాలు మాత్రమే సంయుక్తమై రెండు కంటే ఎక్కువ కట్టలుగా మారి ఉంటాయి టూ మోర్ దెన్ టూ ఆర్ మోర్ బండల్స్ కాల్డ్ పాలీ డెల్ఫస్ కండిషన్ పాలీ అడెల్ఫస్ కండిషన్ ఈ విషయంలో మనము బంధక స్థితి అంటే డెల్ఫస్ కండిషన్ అంటే రెండు రకాలుగా మనం చూస్తాం ఇక్కడ కేసరాల యొక్క సంసంజన అసంజన

That is called diadelphous condition. Whereas in case of citrus family, the innumerable number of, many number of stamens, their filaments, they fuse to form a limited, some number of bundles. Due to that, that condition is called polyadelphous condition. Polyadelphous condition. The stamens of outer oral are occasionally reduced to staminodes. Example, tetractomia. టెట్రాక్టోమియాల అనేటువంటి మొక్కలో రెండు వలయాల్లో కేసరావళి ఉంటే బయట వలయంలో ఉండేటువంటి కేసరాలు కుచించుకొనిపోయి ఉంటాయి రెడ్యూస్ అయిపోయి ఉంటాయి స్టామినోడ్స్గా అంటే వందే కేసరాలుగా మారి ఉంటాయి మరి ఇవి కూడాను అండాశయ స్థానము కంటే దిగువన ఉంటాయి మరియు ఒక డిస్క్ లాంటి డిస్క్ మీద ఏర్ అమరి అమర్చబడి ఉంటాయి ఇంకా గైనేషియం అంటే అండకోశము పాలీకార్పెల్లరీ బహుపలదళయుత సింకార్పస్ సింకార్పస్ అంటే ఏమి సంయుక్త పాలీకార్పెల్లరీ సింకార్పస్ అంటే బహుపలదళయుత సంయుక్త ఓవరీ సుపీరియర్ ఊర్ధ్వ అండాశయము అండ్ మల్టీలాక్యులార్ మల్టీ లాక్యులార్ మామూలుగా ఇక్కడేమో ఫోర్ టు ఫైవ్ లాక్యూల్స్ అన్నారు అంటే నాలుగు చతుర్ లేదా పంచబిలయుతము లేదా బహుబిలయుతంగా కూడాను ఉంటుంది ప్రతి బిలంలో కూడాను ఒకటి లేదా రెండు అండాలు వన్ టు టూ ఓవ్యూల్స్ ఇన్ ఈచ్ లాక్యుల్ స్టిగ్మా క్యాపిటేట్ శీర్షాకృతిలో ఉండేటువంటి కీలాగ్రము నెక్టరీఫెరస్ డిస్క్ ప్రజెంట్ బిలో ఓవరీ అంటే అండాశయము దిగువన మకరంద గ్రంథి ఉంటుంది ఇక ప్లాసెంటేషన్ అంటే అండాలు అండాశయ స్థానం పైన అమరి ఉండే విధానాన్ని అండన్యాసము అంటాం దీన్ని యాక్జైల్ అంటే అక్షీయ అండన్యాసము ఏమంటాము అక్షీయ అండన్యాసము చూడండి ఇది అండాశయము ఇది అండాశయము ఇక్కడ మనకు డిస్క్ బాగా కనిపిస్తోంది అండాశయము చూడండి ఇక్కడ ఇలా మధ్యలో ఉండే అక్షానికి అండాలు తగులుకొని ఉంటే దీన్ని అక్షీయ అండన్యాసము అని పిలుస్తాం అక్షీయ అండన్యాసము ఇది పుష్ప చిత్రము మరియు ఇది పుష్ప సంకేతము ఓకే ఇది పుష్ప చిత్రము అంటే పుష్పము సంపూర్ణంగా దీంట్లో మనం చూ చూడగలుగుతాం ఇక ఆర్థిక ప్రాముఖ్యత ఎకనమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ సి సిట్రస్ సైనెన్సిస్ సిట్రస్ ఆరెన్షియం నిమ్మ నారంజా సిట్రస్ రెటిక్యులేటా బత్తాయి సిట్రస్ లైమన్ నిమ్మ గజనిమ్మ సిట్రస్ మెడికా నిమ్మ ఫెరోనియా లైమోన్ వెలగా ఈగల్ మార్మెలిస్ మారేడు సిట్రస్ ఆరెంజ్ బత్తాయి ఇలాంటి ఇవన్నీ కూడాను మందు ప్రాముఖ్యత కలిగిన ఔషధ విలువలు కలిగినటువంటివి మరియు సి విటమిన్ అధికంగా ఉన్నదగ ఉండడం వల్ల ఎడిబుల్ ఫ్రూట్ తినదగినటువంటి ఫలాలు ఇచ్చేటువంటి మొక్కలు ఇక ఈగల్ మార్మలెస్ సాధారణంగా ఇక్కడ మనం చూసేటువంటి ఈ మారేడు ఫలంలోని గుజ్జును మరియు పత్రాలని మధుమేహాన్ని అరికట్టడానికి వాడతారు ఈగల్ మార్మలసి యూజ్డ్ ఇన్ ల్యాక్సేటివ్ అండ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ డీసెంట్రీ అండ్ డయాబెటిక్ పీలోకార్పస్ సోర్స్ ఆఫ్ డ్రగ్ పీలోకార్పిన్ యూజ్ టు ట్రీట్ గ్లకోమా గ్లకోమా అంటే డయాబెటిక్ రెటినోపతి మరియు గ్లకోమాని కంటికి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కంటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి దాన్ని గ్లకోమా అని పిలుస్తారు కంటిలో కంటిలో ఉండేటువంటి రక్త నాళాలు చిట్లిపోయి చూపు మందగించిపోయేటువంటిది దానికి కూడాను ఈ పైలోకార్పిన్ అనేటువంటి ఒక మందును పైలోకార్పస్ నుంచి తీసి వాడతారు పెగానం హ్యామల్ సీడ్స్ గివ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్తమా ఓకే ఆ విధంగా ఈగల్ మార్మలస్ ప్రాట్స్ యూజ్డ్ ఫ్రూట్ ఫ్రూట్ పల్ప్ ఇంతకుముందు చెప్పాను మురయ కో దీని అంటే కరివేపాకు దీని బెరడు మరియు వేర్లు మరియు పత్రాలు అన్నీ కూడాను ఔషధాలుగా వాడతారు కుస్పేరియా ఫెబ్రిఫ్యుగా పార్ట్స్ యూజ్డ్ బార్క్ దీని బెరడు ఔషధంగా వాడతారు పెగానం హార్మల్ పార్ట్స్ యూజ్డ్ సీడ్స్ దీని విత్తనాలు ఆస్తమాకు వాడతారు ఇక ఆర్నమెంటల్ ప్లాంట్ అంటే మురయ ప్యానిక్యులేటా అంటే వెలగ అని పిలుస్తాం దీన్ని దీన్ని అలంకరణ మొక్కగా వాడతారు గ్లైకోస్మిస్ పెంటాఫిల్లా కూడాను అలంకరణ మొక్క రూటా గ్రావ్యులెన్స్ మరియు స్కిమియా ఆర్బోరసెన్స్ దీన్ని కూడాను అలంకరణ మొక్కలుగా వాడతారు ఇది రూటేసీ కుటుంబం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు